రోజుకి కోటి మందికి పైగా వివర్షిపుని సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పందాలు అడుగు వేయబోతోంది సుమన్ టీవీ నెట్వర్క్ని జిల్లాల వారీగా ప్రారంభించబోతుంది ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది ని సంప్రదించగలరు నా పేరు డి బలరామరావు సోల్పేట విలేజ్ బొమ్మరావర మండలం యాదాద్రి డిస్టిక్ నేను రెండు వేల నాలుగులో ఈ డెయిరీ ఫామ్ స్టార్ట్ చేయడం జరిగింది నేను ఐదు గేదెలతో స్టార్ట్ చేసిన ఈ ఫామ్ను దినదినం ప్రతి సంవత్సరం ఒక ఐదు ఐదు గేదెలతోని ఇప్పటి వరకు అరవై గేదెల వరకు తీసుకొచ్చినాం ఒక పది దేశీ ఆవులు తీసుకొచ్చినాం మేము పాలను సొంతంగా మార్కెట్ చేసుకుంటాం మేము మా సొంతంగా మార్కెట్ చేసుకున్నప్పుడు మాత్రమే సక్సెస్ ఉంటుంది మీ ఎండుగడ్డి పచ్చిగడ్డి ఇవన్నీ మేమే తయారు చేసుకుంటాం మా పొలంలో తయారు మొక్కజొన్న నిపియర్ ఇవన్నీ మేము తయారు చేసుకుంటాం మేము దానం మాత్రం బయటికి వెళ్ళి తీసుకుంటాం ఇంకొకటి ఏంటంటే ముఖ్య విషయం ఏంటంటే ఏ డైరీ ఫామ్ రైతు అయితే ఉంటాడో ఆ రైతు పక్కనే ఇల్లు రూమ్ తీసుకొని అక్కడనే ఉంటేనే ఆ ఫామ్లో ఏ సమస్యలు ఉన్నాయి అప్పటికప్పుడు పరిష్కరించగలుగుతాడు అలా దాన్ని ముందు తీసుకుపోవాలి మనం ఎక్కడో ఉండి డైరీ ఫామ్ నడపాలంటే కష్టం అవుతుంది సో డైరీ ఫామ్ పెట్టాలనుకునే రైతు సోదరులు మీరు సొంతంగా మార్కెట్ చేసుకుంటూ సొంతంగా గేదెలను ఎంపిక చేసుకొని పక్కకే ఉండి జాగ్రత్తగా చూసుకుంటే డైరీ ఫామ్ సక్సెస్ ఉంటుంది సొంత ల్యాండ్ కూడా ఉండాలి కొంత మనం పచ్చిగడ్డి ఎండుగడ్డి తయారు చేసుకుంటే తక్కువ రేటు వర్కౌట్ అవుతుంది మనకు లేకపోతే అన్ని బయటకెళ్ళి వెళ్ళి వర్కౌట్ కాదు సో మిక్కిలి చాలా కష్టంతో కూడుకున్న పని ఓపికతోటి ఒక ఫ్యాషన్గా చేయాలి ఈ పనిని మీ మెయిన్గా మీరు ఎనభై నుంచి వంద రూపాయల్లో వరకు మీరు మార్కెటింగ్ చేసుకుంటేనే ఈ డైరీ ఫామ్లో నిలబడగలుగుతారు ఎందుకంటే గేదెల రేటు కానీ దాన రేటు కానీ అన్నీ హై రేంజ్లో ఉన్నాయి వర్కర్స్ కాస్ట్ కూడా ఎక్కువనే ఉంది కాబట్టి మనం తక్కువ వర్కర్లతోటి ఎక్కువ పాలు మిల్కింగ్ చేసుకుంటూ నమ్మకంగా పనిచేయగలిగితే డైరీ ఫామ్లో సక్సెస్ రేట్ ఉంటుంది ఒకేసారి మనం ఎక్కువ గేదెలు పెట్టి మన చిల్లి అంటే బయట హోల్సేల్గా మిల్క్ ఇస్తే వర్కౌట్ కాదు అది మనం సొంత మార్కెట్లో ఉన్నప్పుడు మాత్రమే మనకు వర్కౌట్ అవుతుంది అది ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సొంతంగా మార్కెట్ చేసుకున్నప్పుడు మాత్రమే డైరీ ఫామ్లో నిలబడగలుగుతారు రోజు ఇప్పుడు మనం ఈ ఈ ఫామ్లో ఇప్పుడు మూడు వందల లీటర్లు ఈల్డింగ్ ఉంది మనకు మేము మూడు వందల నుంచి మూడు వందల యాభై లీటర్లు అప్ అండ్ డౌన్లో మూడు వందల యాభై లీటర్లు అవుతాయి సో మనకు మార్కెట్ మేము డెబ్బై నుంచి ఎనభై రూపాయలు చేస్తున్నాం మేము సో ప్రతి సంవత్సరం గేదెలు అంటే ఈల్డింగ్ ఎప్పుడు మనకు కంటిన్యూ ఉండాలి అంటే గేదెలను ప్రతి మూడు నెలల కోసం నాలుగు ఒకసారి మూడు నాలుగు గేదెలు కొనాల్సి ఉంటుంది సో ఆ అవసరాలు దృష్టి పెట్టుకొని ఆ రేట్ ఉంటేనే మనకు వర్కౌట్ అవుతుంది మీరు నలభై యాభై రూపాయలంతా మాత్రం నష్టపోతారు మీరు సో ఈ మళ్ళీ వంద లీటర్లు నూట యాభై కష్టం అవుతుంది మినిమం మనకు మూడు వందల రెండు వందల యాభై నుంచి నా మూడు వందల యాభై లీటర్ల వరకు మనం మార్కెటింగ్ చేయగలుగుతూనే ఈ డైరీ ఫామ్లో ఉండగలుగుతాం మనం నిలబడగలుగుతాం మంచి లాభాలతో ఉంటుంది కానీ దాన్ని ఆ రీచ్ కావాలంటే చాలా టైం పడుతుంది ఓపిక ఉండాలి కొంచెం డబ్బు పెట్టే కెపాసిటీ కూడా ఉండాలి మనకు సొంతంగా ఉండి దాని మీద ఈ ప్రకృతిలో జీవించాలనుకుంటే దీని ఇది ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఈ పాల పాలు తాగే వ్యక్తు అంటే మన కస్టమర్లకు కూడా తెలియచేసిన అంటే ఇక్కడ బయట ఫామ్లలో మాత్రమే దాన అవి యూజ్ చేసి పాలు తీస్తారు ఈ సిటీ పక్కన ఓ హోటల్ వేస్టేజ్ అవన్నీ వేసి పాలు తీస్తారు కాబట్టి అవి భరోసా ఉండేది అది ఇలా పత్తి చెక్క కందిచున్ని ఇవన్నీ పెట్టి పచ్చిగడ్డి ఇవన్నీ పెట్టిన పాలే మంచిగా ఉంటాయి అవి మీరు ఆరోగ్యం బాగుంటుంది మీకు బయట సరే మార్కెట్లో రకరకాల పాలు దొరుకుతున్నాయి అవన్నీ కాదు మీరు సొంత ఫామ్ల దగ్గర తీసుకోవాలని మేము ఇప్పుడు మారడిపల్లి బోయిన్పల్లి సెంటర్ పాయింట్ డైమండ్ పాయింట్ వాసవి నగర్ జ్యోతి కాలనీ సికింద్రాబాద్ క్లబ్ పరిసరాలలో మేము చేస్తున్నట్టే దూరం అంటే మేము రాలేము ఈ ఈ పరిసరాలలో మారడిపల్లి ఈస్ట్ మారడిపల్లి వెస్ట్ మారడిపల్లిలో మా సప్లై ఉంది డోర్ డెలివరీ ఉంటుంది హోల్సే హోటల్ మాకు మెస్ సప్లై కూడా ఉంది హోటల్ కూడా సప్లై చేస్తాము సన్నకారు చిన్నకారు చిన్న కారు రైతులైన నిరుద్యోగ యువకులు మీకు సొంత ల్యాండ్ ఎకరా రెండు ఎకరాలు కనుక భూమి ఉండి ఉంటే సిటీకి దగ్గరలో ఉండి మీరు మార్కెటింగ్ చేసుకోగలిగితేనే మీరు ఇందులోకి రండి వచ్చి మీరు సొంతంగా ఒక ఐదు గేదెలతో స్టార్ట్ చేయండి ఐదు నుంచి క్రమేపీ పెంచుకోండి మీరు గేదెలను ఐదు నుంచి ముప్పై గేదెలు నలభై గేదెల వరకు పోవచ్చు మనం కాకపోతే ఒకటేసారి తెచ్చి మీరు ఇబ్బంది పడద్దు కా మీరు మెయిన్గా మీరు ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ మీరు మీకు ఐదు గేదెలతో మీకు ఏం కష్టం ఏ అవన్నీ మీకు తెలిసిపోతాయి మీకు అది తెలుసుకోండి మీరు ఫస్ట్ తెలుసుకున్న తర్వాత ఐదు నుంచి పది పదిహేను ఇరవై ఆరులో వెళ్ళొచ్చు మార్కెట్ కూడా మనకు అంత తొందరగా మార్కెట్లో మనం నమ్మరు ఈ మేము పాలిస్తాము ఇదా ఎవరు నమ్మరు మీరు నాకు ఒక పద్ధతి ప్రకారంగా చేసుకుంట పోతే మనకు నమ్మకం ఏర్పడుతుంది అట్లా ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది దీన్ని నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎవరు లాస్ అయిపోయినరు ఏదో ఇచ్చినని మనం నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు మనం దాన్ని జాగ్రత్త చూసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు వరకు నేను డైరీ ఫామ్లే ఉన్న నాకు ఎప్పుడు ఫస్ట్లో కొద్దిగా ఇబ్బందులు జరిగినాయి ఆ తర్వాత నాకు ఇబ్బంది ఏం లేదు నాకు మార్కెట్ సెటిల్ అయిపోయినాయి ఒక మేము సాయంత్రం పాలు ఇక్కడనే చెల్లించేసుకొని పొద్దున్నే మార్కెట్లోకి పొద్దున పాలు సాయంత్రం పాలు తీసుకుపోయి మార్కెట్లో ఇచ్చేస్తాం మా ఓన్ ఓన్ కస్టమర్ మేము ఓన్ డోర్ డెలివరీ చేసుకుంటాం మేము బయట వ్యక్తులు పాలు ఎవరికి ఇవ్వం మాకు ఇక్కడ దగ్గర బొమ్మల రామారావు డాక్టర్ గారు ఉన్నారు మాకు చాలా మంచి వాళ్ళ కోఆపరేషన్ చాలా బాగుంది గవర్నమెంట్ తరఫున కూడా మాకు వాళ్ళు మంచిగా చేస్తున్న వాళ్ళు వాళ్ళ సపోర్ట్ చాలా బాగుంది మాకు వాళ్ళు ఏడీ గారు కూడా మా ఫామ్ సందర్శించడం జరిగింది మాకు సూచనలు సలహాలు మాకు సైలేజ్ ఎలా చేసుకోవాలనేది కొద్ది రోజులు వాళ్ళు వేరే కెనియా డాక్టర్లు కూడా వచ్చేవాళ్ళు వచ్చి వాళ్ళు వాళ్ళతో మీటింగ్ పెట్టాలి మాకు అన్ని సూచనలు సందేశం వాళ్ళ ప్రకారంగా మేము చేస్తున్నాం ఈ గవర్నమెంట్ ప్రోత్సాహం కూడా మాకు మంచిగా ఈ డాక్టర్ల ప్రోత్సాహం బాగుంది ఇబ్బంది ఏం లేదు ఫస్ట్ ఒక పది గేదెలకు మనం షెడ్ వేసుకోవాలి ఒక చిన్న రూమ్ ఉండాలి మనకు పక్కకి ఒక రూము దాన రూమ్ అనుకోండి సర్వెంట్ రూమ్ రెండు రూములు ఉండాలి ఒక పది గేదెలకు సర్ఫే షెడ్ వేసుకొని నెపియర్ గ్రాస్ పెట్టుకోవాలి మనం నెపియర్ గ్రాస్ పెట్టుకుంటే మూడు వందల రోజులు మనకు పచ్చి గడ్డి వస్తుంది ఇంకొక ఏర్పాటు ఎలా చేసుకోవాలంటే ఈ షెడ్లు కడిగిన నీళ్ళు మొత్తం ఆ నెపియర్ గ్రాస్ పోయే ఏర్పాటు కనుక ఉంటే ఈజీగా దానంతటా అదే మనకు వస్తూ ఉంటుంది అది ఈ నీళ్ళు కడిగిన నీళ్ళు కూడా వేస్ట్ అవవు మొత్తం దానికి కూడా మంచి పెండ అదంతా పోతుంది కాబట్టి మంచిగా ఉంటుంది పెరుగుతూ ఉంటుంది యూరియా ఫర్టిలైజర్ ఏం వాడాల్సిన అవసరం ఉండదు మనకు సో నెపియర్ గ్రాస్ ఉంటే మూడు వందల ఉంటుంది కొంత మక్కజొన్న కొంత పచ్చ సొన్న బయట తో దొరుకుతుంది మనకు అది తెచ్చుకొని కట్ చేసుకొని దా దాచుకునే కార్యక్రమం కూడా చేసుకోవాలి మన ఎండకాలంలో దొరకదు కాబట్టి మీరు సైలేజ్ చేసుకోవాలి సైలేజ్ ఇంకో కాదు దాంట్లో మీకు అది చెప్పగలుగుతాం మీకు మీరు మనకి ఇక్కడ ఈ డైరీ ఫామ్లల్లో ఎలా ఉంటుందంటే పొద్దున మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు పాలు తీయడం జరుగుతుంది మళ్ళీ మధ్యాహ్నం కూడా మూడు నుంచి నాలుగు గంటల వరకు పాలు తీయడం జరుగుతుంది ఎందుకంటే మనం మార్కెట్కి వెళ్ళాలంటే ఐదు గంటల ఆరు గంటల కల్లా మార్కెట్లో ఉండాలి కాబట్టి నాలుగు గంటలకే పాలు తీయడం అయిపోతే నాలుగున్నరకు బయలుదేరితే ఐదున్నర కల్లా కార్ఖానా జ్యోతికాలం వరకు వెళ్ళిపోతాం అప్పుడు మరి మార్కెట్లో ఇచ్చేస్తూ ఉంటాం ఆ తర్వాత మళ్ళా ఎనిమిది గంటలు వేసి అంత కడుక్కుంటారు గేదెలని వాష్ చేసుకొని గిట్ట తీసుకొని వాటిని కడుగుతారు కడిగిన తర్వాత పచ్చి గడ్డి వేస్తారు వేసిన తర్వాత పదకొండు గంటలకు మళ్ళీ రెస్ట్ ఉంటుంది వాళ్ళకి రెస్ట్ ఉంటుంది తర్వాత రెండు గంటలు వేసి మళ్ళీ దాని వేస్తారు దాని మూడు గంటలకు మళ్ళీ మిల్కింగ్ స్టార్ట్ చేస్తారు నాలుగు గంటలకు క్లోజ్ అయిపోతుంది నాలుగు నుంచి ఏదైనా వైద్యం గేదెలకు ఏమైనా చూసుకుంటారు ఏదైనా క్రాసింగ్ ఉందా ఏముంది అని లెక్క చూసు చూసుకొని ఐదు గంటల కల్లా అయిపోతుంది మళ్ళీ మళ్ళీ పొద్దున కూడా రెండు గంటలకు మళ్ళీ లేచి మళ్ళీ దాన వేయడం మళ్ళీ మూడు గంటల నుంచి పాలు తీయడం స్టార్ట్ అవుతుంది నాలుగు గంటలకల్లా కల్లా అయిపోయి మార్కెట్కి వెళ్ళిపోతుంది మనం పెట్టి డైరీ ఫామ్లో పెట్టాలంటే ఒకటి ముందుగా గేదెలంటే మనకు ఇష్టం ఉండాలి రెండోది మార్కెట్ మీద మనకు పట్టుండాలి ఇంకోటి కొంచెం వైద్యం డాక్టర్లు వచ్చినప్పుడు వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని పెట్టుకొని ఎందుకంటే ఎప్పుడు ఏ సమస్య వస్తుందో మనకు తెలియదు ఏ మధ్యరాత్రి వచ్చినా కొంత మనం చేసుకునేటట్టు ఉండాలి ఉంటే అప్పుడు తర్వాత డాక్టర్ ఫోన్ ద్వారా మనకు కాంటాక్ట్ అవుతాడు ఆ తర్వాత సీవియర్గా ఉంటే ఆయన డాక్టర్ వచ్చి మనకు సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా గవర్నమెంట్ డాక్టర్లు మంచి సపోర్ట్ చేస్తున్నారు ఇబ్బంది ఏం లేదు మనకు వైద్యము ప్లస్ గేదెలు ప్లస్ మార్కెట్ మూడింటి మీద పట్టుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా చేస్తాం నేను ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే వర్కర్లతో పాటు మనము ఇందులోనే లైవ్గా ఉండి వాళ్ళతో పాటు పని చేయించుకుంటూ పని చేసుకుంటూ అది ఏం జరుగుతుందో ఉంటే ఖచ్చితంగా సక్సెస్ ఉంటుంది నేనైతే అలా ఉంటుండే సక్సెస్ రేట్ సాధించను మేము గేదెలు ఎక్కువ హర్యానా నుంచి హర్యానా జీంద నుంచి తీసుకొస్తున్నాం అక్కడి నుంచే అక్కడైతేనే బ్రీడ్ మంచిగా ఉంటుంది జాతి గేదెలు ఇక లోకల్గా తీసుకుంటే ఈల్డ్ అంతా ఎనిమిది నెలలకే బంద్ అయిపోతాయి హర్యానా గేదెలే మంచిగా ఉంటాయి మనం కూడా మా దాంట్లో కూడా దూడలు తయారు చేసుకుంటాం ఎప్పుడు కానీ హై ఈల్డ్ ఎనిమల్ని పట్టుకుంటే మనకు ఫామ్లా వర్కౌట్ అవుతుంది ఈ తక్కువ ఇల్లు తీసుకుంటే వర్కౌట్ పాటి మేత ఖర్చు వాటికే సరిపోతుంది అది హైఈల్ నిర్మలు కాబట్టి కొంచెం కాస్ట్లీ అవుతాయి మెయింటెనెన్స్ కూడా అట్లే ఉంటుంది మెయింటెనెన్స్ కూడా అలా చేసినప్పుడు మాత్రమే ఇందులోకి వచ్చి చేయండి వట్టిగా తీసుకొచ్చి ఆడబెట్టి మనం ఏదో వర్కర్ల కుప్పినప్పుడు మాత్రం అది కాని అది అట్లా ఐ ఇల్డ్ నిర్మలను గుర్తించి తీసుకోవాల్సి వస్తుంది అంటే ఎట్లా గుర్తించడం అంటే గేదెలు మూడు భాగాలు దాన్ని పొట్ట భాగం కింద పొదుగు భాగం ఇవి తల తల చిన్నగా ఉండాలి పొట్ట పెద్దగా ఉండాలి పడర్ కూడా కింద పెద్దగా ఉండి పాలు ఇస్తే దాన్ని స్కిన్ కూడా చూడాలి మనకు ఒక ఐదు గేదెలతో తీసుకున్నప్పుడు ఈ ఈజీగా అర్థమైపోతే ఒక ఆరు నెలలు మీరు ఫాముల్లో ఉంటే పాలు విండుతూ ఉంటే వర్కర్ పాలు వింటుంటే అది ఎందుకు ఇస్తుంది ఇది ఎందుకు ఇస్తలేదు అర్థమైపోతుంది మనకు కానీ మనం ఇక్కడ ఉండక మీరు ఎక్కడ ఉండి అను ఇది రాలేదు అది పోలేదు అనంటే అది అటే పోతుంది ఇటు రాదు అది కాబట్టి మీరు దగ్గరుండి దగ్గర నూటికి నూరు శాతం సక్సెస్ రేట్ దగ్గర ఉండడమే అంతకు మించి ఇంకోటి లేదు మన సొంత ల్యాండ్ సొంత నెప్పియర్ గడ్డి మా మన సొంతం సొంతమడుచుకొని దాన్ని దాచుకునే కార్యక్రమం చేసుకోవాలి సొంత మార్కెటింగ్ చేసుకోవాలి ఇవన్నీ చేసుకొని ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా సక్సెస్ రేట్ ఉంటుంది ఉండదనే సమస్య లేదు ఇవాళ మార్కెట్లో కూడా మనకు కస్టమర్లు తెలుసుకుంటూ దేశీయ ఆవు పాలు ఒరిజినల్ పాలు కావాలనేది ఆలోచనలో ఉంది ఇప్పుడు మా మార్కెట్లో కూడా మార్పు వచ్చింది ఇది వల్లగా లేదు ఖచ్చితంగా మీరు నమ్మకంగా ఒక ఆరు నెలలు ఇచ్చినా ఒకరికి ఒకరు మేము ఫస్ట్ ఒక ఐదు లీటర్లు మాత్రమే ఐదు నెలలు ఇచ్చినాం ఇప్పుడైతే నూట యాభై లీటర్లు మేము చేయగలుగుతాం అది డోర్ డెల్ మేము అడ్వర్టైజ్ చేయలేదు ఎవరికి ఏం చెప్పలేదు ఒక డోర్ డెలివరీ నుంచి వాళ్ళ అమ్మ తమ్ముడు అన్న మామయ్యులు ఎవరెవరికో వాళ్ళ బంధుత్వ ఫ్రెండ్స్ ఉంటారు వాళ్ళే చెప్పుకుంటారు వాళ్ళు చెప్పి మనకు ఆ ఏరియాల సప్లై ఉందంటే మనం సప్లై చేస్తున్నాం అట్లనే మన సక్సెస్ అవుతాము కానీ ఇంకోటి ఏంటంటే పాలన ఏం కల్తీ చేయొద్దు ఖచ్చితంగా ప్యూర్ పాలన ప్యూర్ పాలే రేట్ వర్కౌట్ కానప్పుడు కస్టమర్ చెప్పండి పది రూపాయలు పెంచండి ఐదు రూపాయలు పెంచండి ఎవరు కాదని రేపు నాణ్యమైన వస్తువుకు డబ్బు తక్కువండి ఎవరు ఇస్తారు ఖచ్చితంగా మార్కెట్లో డబ్బులు ఇస్తుండే చేస్తాం చేయొచ్చు ఇది ఇలా కనుక చేసుకుంటే మన రైతు సోదరులకు లాభదాయకంగా ఉంటుంది ఖచ్చితంగా మీరు రండి చేయండి మీకు చేసుకుంటే మీకు ఏమి ఇబ్బంది ఉండదు టౌన్ దగ్గర ఉన్నదా లేదా ఫస్ట్ చూసుకోండి రియల్ డిస్టెన్స్ ఎంతో చూసుకోండి ఎక్కడో వంద కిలోమీటర్లు యాభై కిలోమీటర్లు కాకుండా మినిమం ఒక నలభై నుంచి ఇరవై ముప్పై కిలోమీటర్ల మీద మీరు ఫామ్ని ఏర్పాటు చేసుకుంటే పోయి ఒక వన్ అవర్ జర్నీలో మనం సిటీ చేరేటట్టు ఉండాలి సొంత వెహికల్ సొంతంగా ఉండాలి మార్కెట్లో కూడా మనం పాలెంబడి పోయి మార్కెట్లో తీసుకొని తిరిగి మళ్ళీ మన ఫామ్ మనం వచ్చి మన పని మనం చేసుకుంటాం ఒక డ్యూటీ లాగా చేసుకుంటే ఈ డెయిరీ ఫార్మ్ సక్సెస్ రేట్ ఉంటుంది హాయ్ హలో రోజుకి కోటి మందికి పైగా వ్యూవర్షిప్ సంపాదించుకున్న సుమన్ టీవీ నెట్వర్క్ ఇప్పుడు సరికొత్త పంతాలు అడుగు వేయబోతోంది సుమన్ టీవీ నెట్వర్క్ ని జిల్లాల వారీగా ప్రారంభించబోతోంది ఫ్రాంచైజీస్ కోసం ఆసక్తి కలిగిన వారు క్రింది నెంబర్ ని సంప్రదించగలరు